తులసి రెడ్డిపై దాడికి కాంగ్రెస్ పార్టీ నిరసన. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి గారిపై దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ రథసారధి డాక్టర్ సాకే శైల్జానాథ్ ఆదేశాల మేరకు అనంతపురం నగరంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాధికార ప్రతినిధి శంకర్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల ఫక్రుద్దీన్ ప్రకాష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు నరేష్ ఎనుమల, జిల్లా అధ్యక్షులు రాంబాబు, జిల్లా నాయకులు ప్రసాద్, దాదు తదితరులు పాల్గొన్నారు. నా వేంపల్లెలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పార్టీ గుర్తు లేనే ఎన్నికలకే ఇంత భయపడుతున్న జగన్ రెడ్డి గారు ఇంకా పార్టీ గుర్తులు వస్తే ఏ విధంగా భయపడతాడో అర్థం కావడం లేదు. ఒక వార్డు మెంబరు తన స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు, నామినేషన్ వేసుకునే హక్కు ప్రతి మనిషికి ఉంది. ఆ మనిషి ప్రశాంతంగా వెళ్ళి నామినేషన్ వేసేదానికి వెళితే పిరికపంద చర్యలాగా ఈ వైఎస్ఆర్ శ్రీపి శ్రేణులు దాడి చేయడం ఎంతవరకు సబబు అవుతున్నాం. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాను. దానికి తగ్గట్టుగా మా కాంగ్రెస్ జాతీయ కన్వీనర్ అయిన తులసిరెడ్డి గారు వెళితే ఆయన మీద దాడి జరుగుతుంది. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యము ప్రజా విలువలతో కూడుకున్న పనులు ఏదైనా చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక సంస్కారం ఉంటుంది, సంస్కారం ఉంటుంది. కనీసము జ్ఞానం లేకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది చేస్తే చెల్లబాటు అయితే అనేది కాపాడతారు వైఎస్ఆర్సిపి నాయకులారా. చరిత్ర చూడండి, ఒకసారి నిర్ణయీగిన ప్రతి తల ఎగిరిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే విలువలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటే జరుగుతుంది. కానీ నియంతలాగా ప్రభుత్వం ప్రవర్తిస్తే వాళ్ళు పుట్టగతలు కూడా ఉండవని చెప్తున్నాను. చూసుకోండి, చరిత్ర మీకు తెలియకుండా చరిత్ర తిరిగి చూడండి. దీన్ని ఎట్టి పరిస్థితులను మా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితులను ఇంతతో వదులుకునేది లేదు. స్వేచ్ఛగా నిజాయితీగా విలువలతో కూడిన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బద్ధంగా ఎన్నికలు కావండి, సంతోషం, అందరూ సంతోషం, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించండి, సంతోషం. ఇదెక్కడ న్యాయం అండి దౌర్జన్యాలు చేయడం? ఎక్కడ అడగడగను చూసినా ఎన్నికలో దౌర్జన్యాలు బెదిరించడం, ఇది చాలా తప్పు అని ఇక్కసుడిగా వైఎస్ఆర్ పార్టీకి మా కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. జగన్ రెడ్డి గారు, దయచేసి మీ యొక్క విలువలను, మీ సాంప్రదాయాలను పక్కన పెట్టి ఈ దుర్మార్గమైన పనులు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ భూస్థాపితమైంది, 100% భూస్థాపితమైంది. ఇది నిలబడే పార్టీ కూడా కాదని ముక్తి గంటగా చెప్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించి ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువలని, రాజ్యాంగ స్వేచ్ఛని ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మంటగలిపే విధంగా మరి పంచాయతీ ఎన్నికల్లో మరి పులివెందుల జగన్ రెడ్డి ఇలాకాలో మరి వేంపల్లె గ్రామ పంచాయతీలో నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద దాడి చేసి వాళ్ళ పత్రాలు చింపినందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించడానికి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మరి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారి మీద అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడం అనేది మరి రాజ్యాంగ విలువలను పూర్తిగా మంటగలపడమే. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఎన్ఎస్యుఐగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీకు ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేకుండా మరి గ్రామీణ ప్రాంత గ్రామాలని అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడితే కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా నామినేషన్ వేయడానికి వెళ్తే మీకు ఎందుకంత భయము, ఎందుకంత వణుకు అని చెప్పి ఎన్ఎస్యుఐగా అడుగుతూ ఉన్నాం. ఎన్నికల గుర్తు లేకుండానే మీరు ఇంత భయపడతా ఉన్నారే కాంగ్రెస్ సానుభూతి పరులను చూసి రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల గుర్తు మీద మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి సాకే శైలజానాథ్ గారి నేతృత్వంలో మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతా ఉన్నారు. దీన్ని గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎన్ఎస్యుగా హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మీ పార్టీ
పుట్టగతులు లేకుండా అతపాతాలకు తొక్కడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతా ఉన్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం।